పంట మద్దతు ధర ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి ఇవ్వాలి పన్నుల్ని జీతాలు వాళ్ళ లగ్జరీ జీవితాలు గడుపుతో మన ప్రజల కోసం పని చేయకుండా కార్పొరేట్ సంస్థలకే పనిచేస్తా ఉన్నారండి. ఇలాంటప్పుడు మనం ధర్నా చేయబడలేదా? అవును, నిరసన తెలియపరచలేదా? పరచాలి కదా. అందుకే వచ్చాము ఈ రోడ్లోకి. లేకుండా మాకేం పనులే పడుకున్నారా? మాకు పనులు ఉంటాయి, మాకు ఏదో ఒక పుట్టికి ఏదో పని చేసుకుంటా ఉంటాం. ఈరోజు లాభాల పాటలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ, ఆ రోజు మనమంతా పోరాటం చేసినాం. ఒక నినాదం కూడా ఉంది దీనికి, విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు. ఆ ఉక్కు హక్కు అన్నీ పోయినా ఈ బీజేపీ ప్రభుత్వంలో. దాన్ని ఇంకొక కార్పొరేట్ సంస్థకి ఇండియా అనేది స్వతంత్రం కోసం పోరాడినది. కానీ ఈరోజు మరో ప్రైవేట్ సంస్థల నుంచి ఈ భారతదేశాన్ని కాపాడే వ్యక్తి మరో కిట్ ఇండియా ఈరోజు ముందుకు వచ్చింది. దయచేసి ప్రజలారా మీరందరూ ఆలోచించి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తారని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి పైన వామపక్ష పార్టీలుగా నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా, అదేవిధంగా కూడా రేణిగుంటలు కూడా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నిరసన తెలియపరుస్తున్నాం. ఈ నిరసన ఎందుకంటే మోడీ తీసుకున్న విధానానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రైతులు నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి 8 నెలలుగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులు నల్ల చట్టాన్ని రద్దు చేయకుండా రైతులే వెన్నుముక్కగా ఉండే ఈ భారతదేశంలో ఈరోజు రైతు పైన అనేక నల్ల చట్టాలను తెచ్చి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ చేయబడుతున్నాం. అయ్యా 1942 9వ తేదీ నాడు, ఆగస్టు 9వ తేదీ నాడు ఆ రోజు హిప్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు శాంతి శాంతి అనుకుంటే కుదరదని అనేక మందులు కలుసుకొని సుభాష్ చంద్రబోస్ నాయకత్వం కింద హిప్ ఇండియా మూమెంట్ని తీసుకొచ్చడం జరిగింది. ఈరోజు అదే నినాదంతో సేవ్ ఇండియా అని చెప్పేసి వామపక్ష పార్టీలు ఈరోజు సేవ్ ఇండియా పేరు మీద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సేవ్ ఇండియా ఈరోజు అంతో కొంత ప్రభుత్వ ఆస్తుల్ని ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ నిరసన కార్మికులు, కష్టజీవులు, విద్యార్థులు, మేధావులు, వ్యాపారవేత్తలు అనేక మంది నష్టపోతున్నారు ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో కూడా నష్టపోతున్నారు. విశాఖ ఉక్కు ఈరోజు ప్రైవేటీకరణ అయిపోయింది. అదేవిధంగా అనేక సమస్యలు ప్రైవేటీకరణ అవుతూ ఉంది. అందుకోసం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము ప్రతి ఒక్కరిని పిలిపిస్తున్నాం. అందరూ కూడా కలుసుకొని గో బ్యాక్ నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పేసి సేవ్ ఇండియా మన ఈ భారతదేశాన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. కూరగాయల ధరలు పెరిగిపోయాయి, వస్తువుల ధరలు ఈరోజు నూనె ప్యాకెట్ అయితే దాదాపు 200కు వచ్చింది, 90 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ 200కు వచ్చింది. కందిపప్పు, ఉప్పు, పప్పు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కరోనా టైంలో ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి విపరీతంగా రేట్లు పెంచేసి మహిళలని, కుటుంబాలని కొన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రైతులను చూస్తున్నాం. ఈరోజు రైతులు 8 నెలల నుంచి వాళ్ళు పోరాటం చేస్తుంటే కనీసం వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించలేదు. ఆ చట్టాలను కూడా రద్దు చేయడం లేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఓట్ల కోసం కాదు వచ్చేది, ప్రజలని అర్థం చేసుకొని వాళ్ళ ధరలు తగ్గించి వాళ్ళు కాపాడే విధంగా ఉండాలని చెప్పేసి